anna. Please anna. Padma neene unni anna. Seenu paristhiti em baaledu. Evudu ekkada vaste naakentra. Padma, maryad gara. Anna. నీ మేనల్లుడు మతి స్థిమితం తప్పిందని డాక్టర్లు అంటా ఉన్నారు. వాడు గుణం అవ్వాలంటే పద్మ పక్కనే ఉండాలనేది మా నమ్మకం. మీరు బతకడం కోసం మమ్మల్ని చంపుతారా? మీరు మీ కొంపలు నిలబెట్టుకోవడం కోసం మా కొంపలు కూరుస్తారా? మీరు మా బిడ్డల మీద మా కాసులుండవా? మా ఇష్టాయిష్టాలుండవా? ఎందుకు మేట రోజు మమ్మల్ని ఏదో ఒక రకంగా కాల్చుకు తింటా ఉన్నారు? ఎన్ని మాటలైనాను కానీ వాడు గుణమయ్యేంత వరకైనా పద్మ మాతోనే ఉండని. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏంది మే తర్వాత మాట్లాడుకునేది? రేపు తెల్లారితే నా బిడ్డ పెళ్లి, మర్యాదగా పంపించండి. బామ్మద్ది, నీకు ఇష్టం లేకపోతే సీనిగాడికి పద్మను ఇవ్వద్దులేరా, కానీ మేనమామగా వాడి మీద కొంచెం కనికరం చూపించు. వాడు బతికి పట్టుకట్టదు. అమాయకుడి మీద మతిలో నడు మీద పగబట్టడు చాలా అపరాధ తాగుబోతున్నాయా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. బాగా మాటలు నేర్చావు. మర్యాదగా నా కూతురు పంపండి. మా ఆస్తి అంతటికి నేను ఒక్కనే వారసును. నా చెల్లి మంగ వల్ల ఈరోజు మా బావకి పరిస్థితి వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగుపరచాలా, జీవితాన్ని చక్కదిద్దాల. అందుకని నా ఆస్తి మొత్తాన్ని పద్మ పేరు మీద రాసేదానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి పద్మ నీడు మా భావాన్ని దక్కించుకొని. ఎవరికి అవసరం ముష్టాస్తి? అదే ఆస్తి నా ఎడం చేత్తో విసిరేస్తా. తీసుకుపో.